24, 74, 94 పక్కన పెడితే ఏంటి, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. ఏంటి వాళ్ళు ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ కార్యక్రమం ఏంటి, అవన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ చెప్తారు. ఇప్పటికే మా పార్టీ స్పందించింది దాని మీద, మళ్ళీ పదే పదే దాని మీద స్పందించడం కూడా రైట్ కాదు. నేను ఏంటి అయినప్పటికి కూడా రాజకీయాలు అన్నప్పుడు, రాజకీయ పడినప్పుడు దానికి ఎజెండా ఉండాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు, గత దేశం మోసాన్ని చూసి ఒకటి ఏమంటారా, గత దేశం దగాన్ని చూసి ఒకటి ఏమంటారా, లేకపోతే అంతకుముందు జరిగిన చేసిన పాపాలను చూసి ఒకటి ఏమంటారా, దోపిడీని చూసి ఒకటి ఏమంటారా, లేదా జనబొమ్మకి కమిటీని చూసి ఒకటి ఏమంటారా, దేన్ని చూసి ఒకటి ఏమంటారు. సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడి పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. క్వాలిటీ ఎవరన్నారు లేదని, ఇందాక మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, నన్ను ఆశీర్వదించండి నేను కోరాడు, లేకపోతే ఎందుకు కోరుతాడు, ఎందుకు కోరుతాడు చెప్పండి, 20 సంఖ్యలు ఎందుకు కోరుతారు. ఆయనకి అంబిక్యూటీ ఉండి ఆయనకి ఏమైనా కాదని ఉంటే ఆయన ఎందుకు కోరుతాడు, ఏం మాటలు ఇవి, చేతకాని మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఏమైనా పనికి వాళ్ళు మాట్లాడినాను. వాళ్ళు అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే భారత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా, మాకు అవసరం, మాకు అది ఇది కాదు. అమితాబ్ బచ్చన్ కలిసినా మాకేం సంబంధం లేదు, అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మా ఎజెండా చెప్పాం, దాని మీద ఒకటెడతాం. వాళ్ళు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా ఇంకోరిని కలిసినా ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి విధానం లేదు. వాళ్ళకి విధి విధానాలు ఉంటే అవి చేయరు, వాళ్ళకి విధానం లేదు, విధి లేదు, ఎందుకు అది ఊరికి ఎంతసేపు జగన్మోహన్ ఓడించి ఏం చేస్తావు, ఏం చేయాలి మనం దోచుతున్నాకే జగన్మోహన్ ఓడించడం, ఎందుకోసం జగన్మోహన్ ఓడించాలి, జగన్మోహన్ గెలిపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా, ఈ రాష్ట్ర ప్రధానికి ఏం జరుగుతుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నీ చెప్పాం కదా, అందుకు ఆయన మళ్ళీ రావాలి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చెప్తాను. 24, 74, 94 పక్కన పెడితే ఏంటి, రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. ఏంటి వాళ్ళు ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ కార్యక్రమం ఏంటి, అవన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ చెప్తారు. ఇప్పటికే మా పార్టీ స్పందించింది దాని మీద, మళ్ళీ పదే పదే దాని మీద స్పందించడం కూడా రైట్ కాదు. నేను ఏంటి అయినప్పటికి కూడా రాజకీయాలు అన్నప్పుడు, రాజకీయ పడినప్పుడు దానికి ఎజెండా ఉండాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు, గత దేశం మోసాన్ని చూసి ఒకటి ఏమంటారా, గత దేశం దగాన్ని చూసి ఒకటి ఏమంటారా, లేకపోతే అంతకుముందు జరిగిన చేసిన పాపాలను చూసి ఒకటి ఏమంటారా, దోపిడీని చూసి ఒకటి ఏమంటారా, లేదా జనబొమ్మకి కమిటీని చూసి ఒకటి ఏమంటారా, దేన్ని చూసి ఒకటి ఏమంటారు. సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడి పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. క్వాలిటీ ఎవరన్నారు లేదని, ఇందాక మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, నన్ను ఆశీర్వదించండి నేను కోరాడు, లేకపోతే ఎందుకు కోరుతాడు, ఎందుకు కోరుతాడు చెప్పండి, 20 సంఖ్యలు ఎందుకు కోరుతారు. ఆయనకి అంబిక్యూటీ ఉండి ఆయనకి ఏమైనా కాదని ఉంటే ఆయన ఎందుకు కోరుతాడు, ఏం మాటలు ఇవి, చేతకాని మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఏమైనా పనికి వాళ్ళు మాట్లాడినాను. వాళ్ళు అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే భారత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా, మాకు అవసరం, మాకు అది ఇది కాదు. అమితాబ్ బచ్చన్ కలిసినా మాకేం సంబంధం లేదు, అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మా ఎజెండా చెప్పాం, దాని మీద ఒకటెడతాం. వాళ్ళు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా ఇంకోరిని కలిసినా ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి విధానం లేదు, వాళ్ళకి విధి విధానాలు ఉంటే అవి చేయరు, వాళ్ళకి విధానం లేదు, విధి లేదు, ఎందుకు అది ఊరికి ఎంతసేపు జగన్మోహన్ ఓడించి ఏం చేస్తావు, ఏం చేయాలి మనం దోచుతున్నాకే జగన్మోహన్ ఓడించడం,
ఎందుకోసం జగన్మోహన్ ఓడించాలి? జగన్మోహన్ గెలిపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా, ఈ రాష్ట్ర ప్రధానికి ఏం జరుగుతుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం ఏం జరుగుతుంది అని చెప్పాం కదా. అందుకు ఆయన మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చెప్తున్నాను.